ఏసుక్రీస్తునాము నాకు మహిం కలుగును గాక నందు ప్రియులారే ఉదయకాలం మీకు అందరికీ మన రక్షకుడైన ప్రభు ప్రభునాములో వందనాలు తెలియజేస్తున్నాం ఎబ్రిల్కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం రాహాబు ఎరుకో నుండి ఎరుషులేముకు వచ్చిన అనుభవంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం యహోశో గ్రంథం రెండో అధ్యాయంలో విశ్వాస క్రియలు చేసిన అబ్రహాము రాహాబును గుచ్చి పత్రికలో మాట్లాడుతూ యహోషవ గ్రంథం రెండవ అధ్యాయంలో విశ్వాస క్రియ చేసిన రాహాబును గుచ్చి ప్రస్తావించడం మనం ధ్యానం చేశాం పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాల్లో రాయబడిన సంగతులను మనం చూస్తున్నప్పుడు ఆమె విశ్వాసము ద్వారా చేసిన ఆ క్రియ ఆ కార్యము ద్వారా ఆమె దూతలను చేర్చుకుంది అనే మాట చూస్తున్నాం అంతేకాదు దాని ఫలితంగా ఎరుకోను ఇస్రాయిల్ జయించినప్పుడు యుద్ధం చేసినప్పుడు ఆమె ఎరుకో నుండి నశించిపోయిన వారితో ఆమె నశించిపోకుండా ఎరుకోలో ఆమె రక్షించబడి ఇస్రాయల్ మధ్య వరకు నివసిస్తుందని ఆరో అధ్యాయం ఇరవై ఐదులో మనం చూస్తున్నాం అంతేకాదు మత్స్ వార్త మొదటి అధ్యాయంలో క్రీస్తు రాజరికపు వంశవాళ్ళు ఆమెను ప్రస్తావించటం అనేది చాలా విశేషమైంది మత మొదటి అధ్యాయం వచనంలో రాహాబు మనకు కనిపిస్తూ ఉన్నారు రాహాబు నందు బోయాజు బోయాజు నందు రూతు రూతు మోయాబు నుండి బెత్రహేముకు రావటం రాహాబు ఎరుకో నుండి ఎరుశీలేముకు రావటం అది గొప్ప సంగతిగా మనం గ్రహించాలి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఎరుకో నుండి ఎరుషులేముకు వచ్చే అనుభవం రాహాబులో కనిపిస్తుంటుండగా ఎరుషులేము నుండి ఎరుకోకు దిగి వెళ్తున్న అనుభవంలో న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్న ఇస్రాయేలీలు మనకు కనిపిస్తున్నారు దానిని బోకీము అనుభవం అని అనగా దుఃఖపు అనుభవం అని మనము ధ్యానం చేస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథంలో రెండవ అధ్యాయంలో రాయబడిన సంగతిని జ్ఞాపకం చేసుకొని మనము నేరుగా సందేశంలోకి వెళ్దాం రెండవ అధ్యాయం మొదటి వచనం ఐదవ వచనంలో రాయిబడి మాటలు చూడండి మొదటి వచ్చినం యహోవ దూత గెల్గాలు నుండి బయలుదేరి భోకీమునకు వచ్చి ఎలాగో సెలవిచ్చాను యహోషో గ్రంథం ప్రారంభ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇస్రాయేలీలు యోర్ధాను దాటి గెల్గాలుకు వచ్చారు అనే మాట చూస్తాం కానీ న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వారు గెల్గాలులో లేరు వారు బోకీములో ఉన్నారు అనే మాట చూస్తున్నాం గెల్గాలులో ఆయన ప్రత్యక్షత ఎలా ఉంది బోకీములో ఆయన ప్రత్యక్షత ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేద్దాం రండి గెల్గాలు దగ్గరికి వద్దాం యహోషో గ్రంథం నాలుగవ అధ్యాయం పదవి ఇస్రాయేలీలు గెల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగవ తేదీని సాయంకాలమున ఎరుకో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి సో అర్థమవుతుంది కదండి యహోషో గ్రంథం ప్రారంభ అధ్యాయంలో గిల్గాలుతో ప్రారంభమైంది న్యాయాధిపతుల గ్రంథం ప్రారంభ అధ్యాయాలు బోకిమితో ప్రారంభించబడుతున్నాయి గిల్గాలులో ఆయన ప్రత్యక్షత పస్కా పశువు లేదా గొర్రె పిల్లగా ఆయన ప్రత్యక్షత కనిపిస్తుంది అయితే న్యాయాధిపతుల గ్రంథంలో బోకిములో ఆయన ప్రత్యక్షత ఎహోవా దోతగా ఆయన ప్రత్యక్షమయ్యాడు గొర్రెపిల్ల ప్రత్యక్షతకు యహోవా దోతగా ప్రత్యక్షతకు చాలా వ్యత్యాసం ఉంది చూడండి వచ్చిన గమనించండి సుమారు ఒక రెండు సంవత్సరాల క్రితం ఈ సంగతులు ప్రభు దగ్గర నేను పొందుకున్నప్పుడు చాలా విషయాలు ప్రభు నేర్పించారు హెబ్రిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనం ఏలయనగా ఆయన ఎంతమాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు ఇక్కడ పదహారవచనంలో దూతల స్వభావము రెండవది అబ్రహాము సంతాన స్వభావం అన్నాడు పస్కా పశువు అబ్రహము సంతాన స్వభావాన్ని తెలియజేస్తుంది ఎహోవా దూతగా ప్రత్యక్షత యహోవా దూతగా ప్రత్యక్షత దేవదూతల స్వభావాన్ని మనకు గుర్తు చేస్తుంది ఏసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క ప్రత్యక్షత లేదా ఏసుక్రీస్తుకు పోలికలు పాత నిబంధన కాలంలో మనం చూస్తున్నప్పుడు యహోవా దోతగా ఆయన ప్రత్యక్షమయ్యాడు పస్కా పశువు ఆయన ప్రత్యక్షమయ్యాడు ఈ రెండు ప్రత్యక్షతల్లో గ్రంథం ప్రారంభ అధ్యాయంలో గెల్గాలులో ప్రత్యక్షమైనప్పుడు ఆయన గొర్రెపిల్లగా వారికి ప్రత్యక్షమవుతున్నాడు కానీ బోకీములో ప్రత్యక్షమైనప్పుడు యహోవా దోతగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు మాటలు వినండి గ్రహించండి చదువుకున్నారండి నిర్గమాకాండం మూడవ అధ్యాయం రెండవ వచనం ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యహోవా దోత అతనికి ప్రత్యక్షమైన యహోవా దోత ప్రత్యక్షమైనప్పుడు ఇక్కడ ఏముందో చూడండి ఐదవ వచ్చినం అందుకు ఆయన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము అన్నాడు దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అన్నాడు ఇప్పుడు నిర్గమాఖండం పన్నెండో అధ్యాయం చూడండి పన్నెండో వచ్చిన ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశం మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు అతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను నేను యహోవాను మాట్లాడుతున్నాడు జ్ఞాపకం చేస్తున్నాడు పదకొండో వచనం మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అది ఎహోవాకు పస్కా బలి ఇరవై ఒకటో వచ్చినాం పస్కా పశువును వధించుడి కాబట్టి మూడో అధ్యాయంలో దోతగా ప్రత్యక్షమైనప్పుడు చెప్పులు విడువు అని ఆయన చెప్పాడు కానీ పస్కా పశువుగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు చెప్పులు తొడుక్కోండి అని చెప్పాడు చెప్పులు అంటే కుమారుడు చెప్పులు అంటే దాసుడు ధర్మశాస్త్రానికి లోనైన వాడు చెప్పులు విడిచే అనుభవంలో ఉన్నాడు దాసుడు కృపకు లోనైన వాడు చెప్పులు తొడుక్కునే అనుభవంలో ఉన్నాడు కుమారుడు ధర్మశాస్త్రం క్రింద ఎవరున్నారు పాపము క్రింద ఎవరున్నారు వారందరూ ధర్మశాస్త్రం క్రింద ఉన్నట్లే రామపత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగులో మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని ఎవరికి రా రాశాడు అంటే రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనంలో ఉన్నవారికి రాశాడు రోమిల్కు రాసిన పత్రిక ఆరో అధ్యాయం రెండవ వచనంలో ఉన్నవారిని రోమపత్రిక ఆరు పద్నాలు ఏమన్నాడంటే మీరు కృపకే కానీ ధర్మశాస్త్రానికి లోనైన వారు కారు అని చెప్పాడు కృపలో ఉన్నవారు ఎవరు పాపం విషయమై చనిపోయినవారు అంటే పాప విముక్తులైన వారు ఏడో వచనం అంటే ఇక ఎన్నటికీ పాపానికి దాసులు కానివారు ఆరో వచనం కాబట్టి కృప క్రింద ఉన్నవారు ఎవరంటే కృప క్రింద ఉన్నవారు పాపం విషయమై చనిపోయినవారు అనే మాట చూస్తూ ఉన్నాం రోమిల్ క్రాస్ పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచనంలో మనం ఈ మాటలు చూస్తూ ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథంలో రెండవ అధ్యాయంలో రాయిబడిన సంగతిని ధ్యానం చేస్తున్నాం మొదటి వచ్చినాం దోత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చేలాగు ఎలాగో సెలవిచ్చను అనే మాట నిర్గమాకాండం మూడో అధ్యాయంలో ఆయన మోషయకు ప్రత్యక్షమైనప్పుడు అగ్నిజ్వాలలో దూత ప్రత్యక్షత చూస్తున్నా నిర్గమాకాండం పన్నెండో అధ్యాయంలో ఆయన పస్కా పశువుగా ప్రత్యక్షమయ్యాడు అయితే ఈ రెండు సందర్భాల్లో నిర్గమాకాండం మూడో అధ్యాయంలో చెప్పులు విడువు అనే అనుభవం చూస్తున్నాం అయితే నిర్గమాకాండం పన్నెండో అధ్యాయంలో చెప్పులు తొడుక్కోను అనే అనుభవం చూస్తున్నాం అంటే దాసుడు కుమారుడు అనే రెండు వ్యత్యాసాలు మనం గమనిస్తున్నాం దాసుడు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడని కుమారుడు కృపలో ఉన్నవాడని మనం గ్రహించినట్లయితే ధర్మశాస్త్రం క్రింద ఎవరున్నారు కృపలో ఎవరున్నారంటే పాపములో ఉన్నవారు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు పాప విముక్తులైన వారు కృపలో ఉన్నారని రెండవ వచనం అలాగే ఆరు ఏడు వచనాలు రోమపత్రిక ఆరు అధ్యాయం నుంచి మనం గమనిస్తున్నాం ఈ మాటలు వింటున్న వారులరా యహోవాధోతగా ప్రత్యక్షమైనప్పుడు ఆయన అగ్నిజ్వాలలో ప్రత్యక్షమయ్యాడు కానీ పన్నెండో అధ్యాయంలో ఆయన కాల్చబడిన పస్కా పశువుగా ప్రత్యక్షమయ్యాడు ఈ వ్యత్యాసాలు గ్రహిస్తే మన ఆత్మ సంబంధమైన జీవితానికి మేలు కలుగుతుంది నిర్మాకాండం మూడో అధ్యాయంలో మనం ఉగ్రత క్రింద ఉన్నాం మనం అగ్ని క్రింద ఉన్నాం అనే అనుభవం తెలి తెలియబడుతుంది కానీ నిర్గమాకాండం పన్నెండో అధ్యాయంలో మన మీద పడాల్సిన అగ్ని ఆ పస్కా పశువును కాల్చినట్లుగా మనం చూస్తున్నాం అందుచేత మూడో అధ్యాయంలో చెప్పులు విడువు అనే అనుభవంలో దగ్గరకు రావద్దు అనే అనుభవంలో ఉన్న మనము నిర్గమాకాండం పన్నెండో అధ్యాయంలో చెప్పులు తొడుక్కొను నేను నీకు చూపించున్న దేశంలోనికి రమ్ము అని ఆయన చెప్పిన మాట చూస్తాను అందుకనే వాళ్ళు చేతిలో కర్రలు పట్టుకున్నారు నడుము కట్టుకున్నారు ఎందుకంటే వారు సాగిపోడి అనే అనుభవంలో కనాను యాత్రకు వారు ప్రయాణం చేయబోతున్నారు అపోస్తుల కార్యాల గ్రంథంలో మీరు చూడండి ఏడవ అధ్యాయంలో స్టెఫన్ చెప్పిన ఆ మాటలు గమనిస్తున్నప్పుడు అక్కడేం రాయబడ్డాయంటే వచనంలో నేను నీకు చూపింపబో దేశము నాకు అబ్రహామును ఆయన రమ్మని పిలిచాడు కాబట్టి ఇస్రాయేలీలను ఆయన రమ్మని పిలుస్తున్నట్లు ఎందుకంటే ఆయన ఖనానులో ఉన్నట్లు మనకు అర్థమవుతుంది రమ్ము అని చెప్పే పిలుపు ఎలా ఉంది నా దగ్గరకు రావద్దు అని చెప్పే పిలుపు ఎలా ఉంది మూడవ అధ్యాయంలో నా దగ్గరకు రావద్దు అన్నాడు పన్నెండో అధ్యాయంలో రండి అని పిలుస్తున్నాడు నేటి సంఘ పిలుపు ఏంటంటే రండి రండి ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో పదిహేడవ వచ్చిన ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పిగొరిన వారిని రానిమ్ము ఎచ్చయించు వారిని జీవజలములను ఉచితంగా పుచ్చుకొని కాబట్టి రండి అని పిలిచే పిలుపు రమ్ము అని పిలిచే పిలుపు దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం ప్రభు అంటున్నాడు రండి దగ్గర కూర్చోండి రండి దగ్గరకు రండి అని ప్రభు పిలవటం మనం చూస్తున్నాం కాబట్టి దేవుని వాక్యం ద్వారా రావద్దు అని చెప్పేది ఎలా ఉంది రండి అని చెప్పేది ఎలా ఉందో మనం గ్రహిస్తున్నప్పుడు ఆ కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయంలో ఆయన రండి అని పిలిచినట్లుగా నిర్గమాకాండం పన్నెండు నుండి మనం గ్రహిస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులరా బోకీము అనే అనుభవంలో ఆయన ప్రత్యక్షత మారింది గొర్రె పిల్లగా ప్రత్యక్షం కావాల్సిన ప్రభు పస్కా పశువుగా ప్రత్యక్షం కావాల్సిన ప్రభు కాల్చబడినట్లుగా ప్రత్యక్షం కావలసిన ప్రభు రండి అని పిలవాల్సిన ప్రభు ఆయన వారికి మరొక విధంగా అనగా నిర్గమాకాండం మూడాధ్యాయులు ప్రత్యక్షమైనట్లుగా ఆయన ప్రత్యక్ష మాట మనం చూస్తున్నాం ఈ సంగతులు ఆలోచన చేస్తే బోకీము అనే అనుభవం దుఃఖము అనే అనుభవం అది వారు దిగిపోయిన అనుభవం అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుచేతనే లోకాస్వార్థ పద పదో అధ్యాయంలో ఒక వ్యక్తి ఒక మనుషుడు ఎరుషులేము నుండి దిగి వెళ్తున్నాడు దిగి వెళ్ళిపోయే అనుభవం ప్రతి విశ్వాస జీవితంలో ఎలాగే ఉంటుందనేది తెలుసుకోవాలి ఆయన ప్రత్యక్షత గొర్రె పిల్లగా కుమారునిగా అబ్రహాము సంతాన స్వభావంగా మనకు దొరకట్లేదంటే ఆయన కృప దొరకట్లేదని అర్థం దేవుని యొక్క కృప దొరకటం అంటే ఆయన ఊపిరి దొరకటమే అని మనము ఇదే ఉదయకాలపు వర్తమానాల్లో నేర్చుకుంటా వచ్చాం ఒక వ్యక్తి దేవుని యొక్క కృపను పొందుకుంటున్నాడు అంటే అతడు దేవుని ఊపిరిని పొందుకుంటున్నాడు కృపను పొందుకోవటం అంటే కుమారుని ప్రత్యక్షత పొందుకోవటం అబ్రహాము సంతాన స్వభావం యొక్క ప్రత్యక్షత పొందుకోవటం గొర్రె పిల్లగా పస్కా పశువుగా కాల్చబడినట్లుగా యేసుక్రీస్తు ప్రత్యక్ష పొందుకోవటమే దేవుని కృప పొందుకోవటం ఈ సంగతులు యోహాను సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగు నుంచి మనం గమనిస్తాం అబ్రహాము సంతాన స్వభావం రక్తమాంసాల్లో పాలువాడైన క్రీస్తు శరీరధారి అయిన క్రీస్తు దేవుని కృప దేవదూతల స్వభావం ధరించుకున్న క్రీస్తు ఎవరంటే కొండ మీద మోషేకు కనబడిన అనుభవం ఆ అనుభవంలో ఆయన పదాజ్ఞలు ఇచ్చినట్లుగా కొండ మీద ఆయన విద్రోపకమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం కాబట్టి సేనాయికొండ ప్రత్యక్షతకు సియోను కొండ ప్రత్యక్షతకు వ్యత్యాసం ఉంది సేనాయి కొండ మీద ఆయన యహోవా దూతగా ప్రత్యక్షమయ్యాడు అయితే సియోను కొండ మీద ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం మొదటి వచ్చినాం మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను ఏ గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల ఎవరా గొర్రెపిల్ల ఐదవ అధ్యాయం ఆరో వచ్చినాం మరియు సింహాసనమునకును నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను కాల్చబడిన గొర్రెపిల్ల వదింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట సూచితని సియోను పర్వతం మీద గొర్రెపిల్ల మరి సేనాయి పర్వతం మీద సేనాయి పర్వతం మీద అపోస్త్ర కార్యాల గ్రంథం అపోస్త్రుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయం ముప్పై వచనం సేనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదోతతోనూ మన పిత్రులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకునేవాడు ఇతడే సేనాయి పర్వతం మీద దేవదోత సియోను పర్వతం మీద గొర్రెపిల్ల కాల్చబడిన గొర్రెపిల్ల వదింపబడిన వధింపబడిన కానీ సేనాయి పర్వతం మీద ఆయన దేవదోతగా ఎహోవాదోతగా దేవదోతుల స్వభావంతో ఆయన ప్రత్యక్షమయ్యాడు కాబట్టి గెల్గాలు అనుభవం సియోను పర్వతాన్ని చెబుతుంది బోకీము అనుభవం సేనాయి పర్వతాన్ని చెబుతుంది సియోను పర్వతం పైనున్న ఎరుషులేము సేనాయి పర్వతం హాగరు అనగా ప్రస్తుతం ఉన్న ఎరుషులేము దాని పిల్లలతో నిండబ నింపబడింది అని చెప్పాడు అంటే అది స్వతంత్రంగా లేదు అది దాసులతో నింపబడింది అబ్రహాం సంతానం కాదు విశ్వాస సంబంధులు కాదు ధర్మశాస్త్ర సంబంధులు దానిని ఆక్రమించుకుంటున్నారని మత్యసార్త పదకొండు పదమూడులో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు రోమపత్రిక నాలుగు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో కూడా ఈ సంగతులునే మీరు పరిశీలన చేయండి కాబట్టి ప్రియులారా ఆయన ప్రత్యక్షతలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి దేవదూతగా ఆయన ప్రత్యక్షమయ్యాడు కాబట్టే సీనాయి పర్వతం మీద ధర్మశాస్త్రాన్ని ఏమన్నాడంటే దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యం అన్నాడు హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచనంలో అంతేకాదు అపోస్తుల కార్యాలు ఏడు యాభై మూడులో కూడా దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం అని దీనికి పేరు పెట్టాడు అయితే ధర్మశాస్త్రం దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యం మరి సియోను పర్వతం మీద ప్రత్యక్షమైన గొర్రె పిల్ల ఎవరు ఆ వదింపబడిన గొర్రెపిల్ల ఎవరంటే ఇప్పుడు చెప్తున్నాడు చూడండి హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచనం ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసినట్లు ఎలాగూ తప్పించుకుందాము అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమైంది కాబట్టి అర్థమవుతుంది గొర్రెపిల్ల ఎవరంటే రక్షకుడైన క్రీస్తు రెండవ వచనం హెబ్రి రెండు రెండు దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం రక్షణార్థమైన దేవుని జ్ఞానం కాదు కానీ హెబ్రి పత్రిక రెండు మూడులో రక్షణార్థమైన దేవుని జ్ఞానం ఉంది కాబట్టి సేనాయి పర్వతం మీద ఆయన రక్షించే రక్షకుడు కాదు ఆయన విధురూపకమైన ఆజ్ఞలు ఇచ్చాడు ఆ ఆజ్ఞలు రక్షించే శక్తి కలిగినవి కాదు ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంగా ఏ మనుషుడునో దేవుని దృష్టికి నీతిమంతుడిగా తీర్చుబడు పత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచ్చినాల్లో రోమాపత్రిక మూడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో మనం ఈ సత్యం చూస్తూ ఉన్నాం తీసుకురాసిన పత్రిక మూడా ఐదు వారు వచ్చినాల్లో కూడా ఈ సత్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి సేనాయు పర్వతం మీద ఆయన రక్షకుడుగా లేడు కానీ సియోను పర్వతం మీద ఆయన విమోచకుడుగా ప్రత్యక్షమాడు హెబ్రీ రెండు తొమ్మిది అక్కడ ఒక చక్కని మాట రాయబడింది దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము రుచి చూచునట్లు దోతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున దోతగా కాదు ఎహోవాధోతుగా కాదు దేవదోతుగా కాదు ఆయన దేవదోతుల కంటే తక్కువ చేయబడినట్లుగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు వధింపబడిన గొర్రెపిల్ల పిల్ల కాల్చబడిన గోర్రెపిల్ల ఎవరు అంటే మ్రాను పైన వేలాడిన క్రీస్తు శాపగ్రస్తుడుగా వేలాడిన క్రీస్తు గలతిపత్రి మూడాధ్యాయం పద్నాలుగు పదిహేను ఎందుకంటే ఆశీర్వాద నిబంధనకు మనల్ని వారసులుగా చేయటానికి విశ్వాసమైన నిబంధనకు మనల్ని వారసులుగా చేయటానికి క్రొత్త నిబంధనకు మనల్ని వారసులుగా చేయటానికి అబ్రహాము పొందిన ఆశీర్వచనానికి మన వారసులుగా చేయటానికి అని గలతి పత్రి మూడు పద్నాలుగు పదిహేనులో పేతృమదటి పత్రి మూడు తొమ్మిదిలో అపోస్తుల కార్యాల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఐదులో మనం చూస్తున్నాం రక్షకుడుగా ఆయన ప్రత్యక్షమైన ప్రత్యక్షత మనకు గెల్గాలులో కనిపిస్తుంది గెల్గాలు తర్వాత న్యాయధిపతుల గ్రంథంలో బోకీములో ఆయన వారికి రక్షకుడుగా లేడు విమోచకుడుగా లేడు కారణం ఏంటంటే వారు రక్షకుని విడిచిపెట్టి కృపను విడిచిపెట్టి వారు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయారు కూడా చూడండి పత్రిక రెండు ఓట్లు ఇదే చెప్పాడు మనం విరిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుపోతాం విడిచిపెడితే కొట్టుకుపోతాం ఎక్కడ కొట్టుకొని పోతాం నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన విశ్రాంతిలోంచి కొట్టుకొని పోతాం పత్రిక పన్నెండు పదిహేను దేవుని కృపలోంచి కొట్టుకొని పోతాం పత్రిక ఆరవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు మనము ఫలాలలో నుండి త కొట్టుకొని పోతాం అందుకనే విశ్రాంతి లేనట్లుగా కృప లేనట్లుగా ఫలము లేనట్లుగా పరికిరాన్ని భూమి వలె విసర్జింపబడకుండాట్లు విశేషమై విశేషముగా ఈ సంగతులను జాగ్రత్తగా చేసుకోవాలి రాసుకోవాలి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ నోట్స్ని మనం చదివితే మనకు అర్థం కావాలి ఆ తర్వాత వీటి వరకు ప్రార్థన చేసుకోవాలి వీటిని మనకు తెలిసిన స్నేహితులతో మనం షేర్ చేసుకుంటూ ఉండాలి విశ్వాసులతో ఎంఐ మార్గంలో వేసు ప్రభు ఆ ఇద్దరితో దేవుని సంగతులు మాట్లాడినట్లుగా మనం కూడా దేవుని సంగతులను ఖచ్చితంగా మనకు తెలిసిన ఒక స్నేహితుడితోటో ఒక విశ్వాసతోటో ఖచ్చితంగా పంచుకోవటం అలవాటు చేసుకుంటే దేవుని సంగతులు మనం మర్చిపోము వాక్యం మనం మర్చిపోతున్నామంటే అర్థమైందంటే అద్దములో ముఖము చూసుకున్నట్లుగా వాక్యం వింటున్న వారు ఉన్నారు అలాగూ చాలా ప్రమాదకరం ఎందుకంటే వాక్యం తర్వాత వాళ్ళు మర్చిపోతారు మర్చిపోతే వాక్యం క్రియలోనికి రాదని అండగా ఫలించదని యాకోబు దీన్ని గురించి మాట్లాడుతూ మొదటి అధ్యాయంలో అలాగూ ఎవరైతే వాక్యం విని మర్చిపోతున్నారో వారు తమ్మును తామే మోసపుచ్చుకుంటున్నారని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి విడిచిపెట్టి కొట్టుకొని పోతాం జాగ్రత్తగా ఉండాలి గెల్గాలు నుంచి బోక్యంకి ఎందుకు వచ్చారు గెల్గాలులో వారందరూ పస్కా పండుగ తిన పస్కా పండుగ ఆచరించినప్పుడు ఇస్రాయీలీకి ఈ పండుగ సంతోషకరమైన పండుగ ఎందుకంటే ఇస్రాయేలీలో ఐగుప్తు బానిసత్వం నుండి వారు విడిపించబడిన అనుభవము ఇది తెలియజేస్తున్నాయి కాబట్టి వారు చాలా సంతోషించిన రాత్రి ఆ పస్కా రాత్రి పస్కా రాత్రి వాళ్ళందరూ హ్యాపీగా ఉండగా సంతోషంగా ఉండగా ఐగుప్తు ఇండ్లలో ఏడుపులు వినబడుతున్నాయి ఒక పక్క ఐగుప్తు తొలి కుమారుడు తొలి జాష్ట జాష్ట కుమారుడు తొలి సంతానమంతా కూడా నశించిపోయి వారందరూ దుఃఖముఖులై ఉంటుండగా ఇష్రాయిలు మాత్రం ఆనంద ధ్వనులతో వారు నింపబడ్డారు గెలగాలలో సంతోషం ఉంది ఎందుకంటే అక్కడ వారు పస్కాను ఆచరించారు అంతేకాదు మీరు కొంచెం పైకి చదివితే వారు సున్నతిని ఆచరించారు అనే మాట మనం చూస్తున్నాం ఫిలిపి పత్రిక మూడో అధ్యాయం మూడో వచ్చిన నుండి చదువుతున్నప్పుడు సున్నతి ఏం చెప్తుందంటే అంటే జీవం గల దేవుణ్ణి ఆరాధించడానికి మనం పొందిన నవీన స్థితిని రోమా ఏడు ఆరు అక్షరానుసారమైంది కాదు ఆత్మానుసారమైన నవీన స్థితిని జ్ఞాపకం చేస్తుంది ఆత్మానుసారమైన నవీన స్థితి పొందితే పరలోకంలో సంతోషమని లోకాసు వార్త పదిహేన అధ్యాయంలో చూస్తున్నాం మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకంలో సంతోషం కలుగుతుందని మనం గమనిస్తున్నాం పరలోకంలో సంతోషం ఇస్రాయేలు ఇంటిలో సంతోషం సున్నతి ఆచరించారు పస్కా పండుగ ఆచరించారు కాబట్టి ఈ అనుభవాలు సంతోషాన్ని తెలియజేస్తున్నాయి కానీ మరి ఏముంది బాక అంటే ఏడ్పు అని అర్థం కాబట్టి బోకిములో దుఃఖముంది కానీ గెలిగాలులో సంతసం ఉంది దుఃఖము విశ్వాసులకు ఏం తెచ్చిపెడుతుందంటే దొంగలను తీసుకొని వస్తుంది న్యాయపతులు గ్రంథం రెండు పద్నాలుగు వారు దొంగల చేతిలో పడ్డారు ఎరుషులేము నుండి ఎరుకోక దిగి వాడు దొంగల చేతిలో పడ్డాడు కాబట్టి విశ్వాసులారా దిగిపోకుండా జాగ్రత్త పడాలి దిగిపోవటం అంటే అర్థం ఏంటంటే మనం ఒక హై స్టాండర్డ్ నుంచి క్రిందకు వస్తున్నామని అర్థం హై స్టాండర్డ్ అంటే ఏంటి మీరు వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవటం మీరు పడిపోవటం కొట్టుకొని పోవటం రెండో అధ్యాయంలో చెప్పాడు గ్రహించండి మూడవ అధ్యాయంలో ప్రవేశింపకపోవట అన్నాడు పత్రిక నాలుగో అధ్యాయంలో పడిపోవుట అన్నాడు పదకొండవ వచనంలో ఆ తర్వాత ఆరో అధ్యాయం ఆరో వచనంలో తప్పిపోవుట అన్నాడు తొలిగిపోట అన్నాడు కాటి కొట్టుకొని పోతే పడిపోతే మన జీవితంలో తొలగిపోతాం అందుకనే దేవుని సంగతులను విడిచిపెట్టకూడదు ఆ సంగతులను మనము గ్రహించి మరల మరల వాటిని మనము ధ్యానం చేయటం మనకు క్షేమకరం వాక్యం తరచుగా వినటం ఇదే మన జీవితాలకు సహకరిస్తుంది అంతేకాదు దాని ద్వారా మనం విశ్రాంతిలోంచి పడిపోం దేవుని కృపలోంచి పడిపోము ఎందుకంటే దేవుని కృప విశ్రాంతి ఎక్కడున్నాయంటే హెబ్రీ పత్రిక మొదట అధ్యాయం నాలుగో వచ్చినాం దేవుని కృప విశ్రాంతి ఎక్కడున్నాయంటే ఉన్నత లోకంలో ఉన్నాయి దేవదూతల కంటే ఎత్తైన లోకం ఉన్నత లోకంలో ఉన్నాయని హెబ్రి రెండో ఐదులో చెప్తున్నాడు అంటే అంత హై స్టాండర్డ్ నుండి మనం దిగిపోతాం కాబట్టి దిగిపోయే అనుభవంలో వాడు దొంగల చేతిలో పడ్డాడు ఇస్రాయేల్ కూడా దొంగల చేతిలో పడ్డారని పద్నాల్లో చూస్తున్నాను అయితే దొంగల చేతిలో పడిపోయిన వారిని ఒక సమరయుడు ఎలాగో రక్షించాడో నేను ఉదయకాలం విన్నా ఆ సమరయుడే ప్రభు క్రీస్తుకు పోలిగ్గా ఉన్నాడని ఆ వార్తలో రాయబడిన పదో అధ్యాయంలో చెప్పబడిన ఆ సందర్భం ఎరుశ్లేము నుండి ఎరుకోకు దిగి వెళ్తున్న అనుభవం న్యాయాధిపతులు గ్రంథంలో ఉన్న ఇస్రాయేల్ను పోలి దేవుడు మాట్లాడుతున్నాడని ఆ పోటుకోలువాని ఇల్లు రూతు గ్రంథానికి సరిపోతుందని రూతు గ్రంథంలో రెండు పంటల కాలంలో కోత కాలంలో రూతు ఎలాగూ ఆ బెత్లేహేమ్కి వచ్చిందో బోయాజు పొలానికి వచ్చిందో పోటుళవాని ఇంటికి కూడా ఆ వ్యక్తి ఆ దొంగల చేతిలో పడిన వ్యక్తి విమోచించబడి ఎలా తీసుకొని రాబడ్డాడో రెండు ధ్యానారాలు రెండు పంటలు గోధుమ ఎవల పంటలు ఎలాగో అనుభవించాడో మనం చూస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయంలో ఆయన న్యాయాధిపతులకు ఆయన పోలికగా ఉన్నాడు లేదా న్యాయాధిపతులు యేసు ప్రభుకి పోలికగా ఉన్నారు ఎవరి న్యాయాధిపతులు అంటే ఇక్కడ చూడండి దొంగల చేతిలోంచి రక్షించిన రక్షకులు అని మనం చూస్తున్నాం ఆ మాట ఒకసారి జ్ఞాపకం చేసుకొని మనము మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం న్యాయాధిపతుల గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ఇష్రాయేలీలను రక్షించెను అనే మాట చూస్తున్నాం ఇష్రాయేలీలను రక్షించెను న్యాయాధిపతులను పుట్టించెను పదహారు వచ్చినా వారు రక్షించారు రక్షించిన దేవుడే అయితే న్యాయాధిపతుల ద్వారా రక్షించాడు ఇప్పుడు కూడా దొంగల చేతిలోంచి మనల్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడు ఇంతగా అసలు దొంగలు ఎక్కడున్నారంటే దుఃఖము దగ్గర ఉన్నారు విమోచకుడు ఎక్కడున్నాడంటే ఆనందమైన స్థలంలో ఉన్నాడు పత్రిక పన్నెండో అధ్యాయం రెండులో చూస్తున్నాం తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకాయి అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి దేవుని కుడిపార్శమున ఆయన ఆసీనుడై ఉన్నాడు కాబట్టి దేవుని కుడిపార్షన్ ఏమన్నాడంటే ఆనందకరమైన స్థలం దీనినే దేశం రక్షణ స్వాస్థ్యం విశ్రాంతి అని మనం ధ్యానం చేస్తున్నాం దేవుని వాక్యాన్ని గమనిస్తున్నప్పుడు దేశాన్ని ఆనందకరమైన దేశం అని కూడా పిలిచారు కారణం ఏంటంటే దేవుని కుడిపార్శాన్ని కూర్చున్న క్రీస్తే కణాను దేశం ఆధ్యాత్మిక కణాను అది ఎలా ఉందంటే ఆనందంగా ఉంది కాబట్టి దుఃఖము దగ్గర దొంగలు ఉన్నారు సంతోషం దగ్గర విమోచకుడు ఉన్నాడు మనం ఎంత సంతోషిస్తామో అంత రిడెంప్షన్ రెస్టోరేషన్ రిడెంప్షన్ రెస్టోరేషన్ విమోచనను ఎందుకు పునరుద్ధరణ అని చెప్పాడు ఇది నిన్నటి దినాన ధ్యానం చేశాను ఎందుకంటే ఎఫ్ఎస్సి పత్రిక ఒకటి ఏడు మీరు చదవండి విమోచన అంటే అక్కడిచ్చిన నిర్వచనం అపరాధముల క్షమాపణ రిడెంప్షన్ ఈజ్ నథింగ్ బట్ రెస్టోరేషన్ ఎందుకంటే విమోచన అపరాధాల క్షమాపణ అన్నాడు లేవికాండు అధ్యాయం ప్రకారం అపరాధాల క్షమాపణ అంటే వన్ ట్వంటీ పర్సెంట్ రెస్టోరేషన్ అంటే మూలధనంతో పాటు సొత్తుదారుడు ఐదవ వంతును పొందుకుంటాడు మన జీవితాల్లో మనం దోచుకొనబడుతున్నాం కొన్నిసార్లు మనకు మనమే దొంగలుగా ప్రవర్తిస్తాం ఎవరి బ్రతుకులు వాళ్ళే పాడు చేసుకుంటున్నారు కొన్నిసార్లు మరొకడు మన జీవితాన్ని దొంగలిస్తున్నాడు ఆయన దేవునికి స్తోత్రం మన ప్రభువే మన విమోచకుడుగా ఆయన సిలువులో చెల్లించిన ఆ విమోచన క్రైదనం ద్వారా ఆయన మన అపరాధాల క్షమాపణను ఆయన మన కొరకు సిద్ధం చేశాడు దీనినే విమోచనం అన్నాడు అపరాధముల లక్షమాపణ అనగా రెస్టారేషన్ అన్నాడు దీనినే అదే అధ్యయనంలో అన్నాడు స్వాస్థ్యము అన్నాడు